ముందు వీడియోలో పైథాన్లో వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో పైథాన్లో ఉండే కొన్ని ముఖ్యమైన హ్యాకింగ్కి అవసరమైన డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా పైథాన్లోని డేటా టైప్స్లో మనం ముఖ్యంగా తెలుసుకోవలసిన డేటా టైప్స్ స్ట్రింగ్స్. ఈ స్ట్రింగ్స్ని మనం రెండు డబుల్ అప్పర్ కోట్స్ మధ్యలో లేదా సింగిల్ అప్పర్ కోట్స్ మధ్యలో రాస్తాం. సో ముందుగా ఒక టెస్ట్ డాట్ పివై అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసి అందులో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని ఇచ్చి వాటిని ప్రింట్ చేద్దాం. అలాగే దాని టైప్ని కూడా ప్రింట్ చేసి మనం చెప్పిన విధంగా అది మనం అనుకున్న డేటా టైపా కాదా అనే విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా నానో స్పేస్ టెస్ట్ డాట్ పివై అనే కమాండ్ని లైనక్స్ టెర్మినల్లో ఇచ్చి అక్కడ టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ అయిన తరువాత ఒక షేబ్యాంగ్ని యాడ్ చేసి అందులో టూ లైన్స్ స్పేస్ ఇచ్చి అక్కడ ఇలా ఏ ఈక్వల్ టు టెస్ట్ అని లేదా ఏ ఈక్వల్ టు ఇలా టెస్ట్ అని ఇచ్చి దాని తరువాతి లైన్లో ప్రింట్ క్లోజ్డ్ బ్రాకెట్స్లో ఏ అని ఇచ్చి తరువాత మళ్ళీ ఆ లైన్ కింద లైన్లో ప్రింట్ క్లోజ్డ్ బ్రాకెట్స్లో టైప్ అని టైప్ చేసి అక్కడ మళ్ళీ క్లోజ్డ్ బ్రాకెట్లో ఏ పెట్టి తర్వాత ఆ బ్రాకెట్ని క్లోజ్ చేయాలి. ఈ విధంగా ఇచ్చి కంట్రోల్ ప్లస్ ఓ నొక్కి తర్వాత కంట్రోల్ ప్లస్ ఎక్స్ నొక్కి ఎగ్జిట్ అవ్వండి. ఇక్కడ మనం ముందుగా టెస్ట్ అనే ఒక స్ట్రింగ్ని ఏ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేశాం. సో మనం ఎప్పుడు ఆ వేరియబుల్ని ప్రింట్ చేసినా దాని ప్లేస్లో టెస్ట్ అనే స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్ అంటే మనం ఇచ్చిన ఒక వర్డ్ అనుకోండి. సో మనం ఇచ్చిన వర్డ్ ఇచ్చినట్టుగా ప్రింట్ అవ్వాలి అంటే ఇలా దాన్ని స్ట్రింగ్ రూపంలో మనం డిజైన్ చేస్తాం. ఇప్పుడు తరువాతి లైన్లో ప్రింట్ అని టైప్ చేసి క్లోజ్డ్ బ్రాకెట్స్లో టెస్ట్ అని ఇలా ఇద్దాం. ఇది టెస్ట్ అనే వర్డ్ని అవుట్పుట్గా ప్రింట్ చేస్తుంది. తరువాతి లైన్లో సేమ్ ఇంతకుముందు లైన్లో లాగానే ఇచ్చారు, కానీ ఎక్స్ట్రాగా టైప్ అనే దాన్ని యాడ్ చేశారు. ఇలా ఇవ్వడం వల్ల మనం ఇచ్చిన డేటా టైప్ ఏ టైప్ అనేది మనకు తెలిసొస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. దానికోసం టెర్మినల్లో పైథాన్ 3 space test.py అని ఎంటర్ చేసి ఎంటర్ నొక్కండి. అంతే, మీకు అవుట్పుట్గా ఒక లైన్లో టెస్ట్ అనే వర్డ్ కనబడుతుంది. అలాగే దాని తరువాత లైన్లో క్లాస్ స్పేస్ str అని కనబడుతుంది. దీన్ని బట్టి మనం ఇచ్చిన వర్డ్ టెస్ట్ అనేది ఒక స్ట్రింగ్ అని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు రెండో డేటా టైప్ నంబర్స్ గురించి తెలుసుకుందాం. మళ్ళీ ఇంతకుముందు ఫైల్ని టెర్మినల్లో నానోతో ఓపెన్ చేసి అక్కడ ఒక షేబ్యాంగ్ తప్ప అన్ని లైన్స్ని తీసి మళ్ళీ అక్కడ ఇలా టైప్ చేయండి. దాని కింద లైన్లో ఇలా, ఇప్పుడు మూడో లైన్లో ఇలా టైప్ చేసి దాని తర్వాత లైన్లో ఇలా టైప్ చేసి అలాగే దాని కింద లైన్లో ఈ విధంగా టైప్ చేసి వాటిని సేవ్ చేయండి. టెర్మినల్లో పైథాన్ 3 space test.py అనే కమాండ్ ఇచ్చి రన్ చేయండి. ఇప్పుడు అక్కడ మీకు మొదటి లైన్లో 1 space 1.1 అలాగే రెండవ లైన్లో క్లాస్ స్పేస్ int అని, అంటే మనం ఇచ్చిన ఒకటవ నంబర్కు ఒక ఇంటీజర్ అని, మూడవ లైన్లో క్లాస్ ఫ్లోట్ అని వస్తుంది. ఇక్కడ ఇంటీజర్ అంటే మనకు తెలుసు కాబట్టి వన్ని ఇంటీజర్ అనడంలో వింత ఏమీ అనిపించదు. కానీ ఫ్లోట్ ఏంటి అని మీకు సందేహం రావచ్చు. ఫ్లోట్ అంటే మధ్యలో ఒక పాయింట్ని కలిగి ఉండేది అన్నమాట. సో పైథాన్లో నంబర్స్ మధ్యలో ఒక పాయింట్ ఉంటే దాన్ని ఫ్లోట్గా గుర్తిస్తుంది. అందుకే మనకు ఇక్కడ ఫ్లోట్ వచ్చింది. ఇప్పుడు ఇంకో డేటా టైప్ అయిన బూలియన్ గురించి తెలుసుకుందాం. దానికోసం టెర్మినల్లో నానోతో మళ్ళీ టెస్ట్ డాట్ పివై ఫైల్ని ఓపెన్ చేసి అక్కడ ఉన్న పాత లైన్స్ని తీసేయండి, ఎక్సెప్ట్ షేబ్యాంగ్. ఇప్పుడు షేబ్యాంగ్ కింద టూ లైన్స్ని వదిలి అక్కడ ఇలా టైప్ చేయండి. దాని కింద లైన్లో ఈ విధంగా ఇచ్చి మళ్ళీ దాని కింద లైన్లో ఈ విధంగా ఇచ్చి తర్వాత ఈ ఫైల్ని సేవ్ చేసి టెర్మినల్లో మళ్ళీ ఈ టెస్ట్ డాట్ పివై ఫైల్ని రన్ చేయండి. అంతే, మీకు మొదట ట్రూ అని అలాగే తర్వాత లైన్లో క్లాస్ బూల్ అని వస్తుంది. ఇక్కడ మనం మొదటి లైన్లో ఏ అనే వేరియబుల్లో వన్ని స్టోర్ చేశాం. తర్వాత లైన్లో ఏలో వాల్యూ వన్నా కాదా అని ప్రింట్ చేశాం. ట్రూ అని వచ్చింది అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ అని అన్నమాట. ఇప్పుడు తర్వాత లైన్లో ట్రూ అనేది ఏ టైప్ అనేది అడిగాం. ఇప్పుడు అది ఒక బూలియన్ వాల్యూ అని రెస్పాన్స్ వచ్చింది. సో ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్లో వచ్చే రెస్పాన్స్నే బూలియన్ డేటా టైప్స్గా పిలుస్తామన్నమాట. ఇప్పుడు ఇంకో డేటా టైప్ గురించి తెలుసుకుందాం, అదే లిస్ట్స్. మళ్ళీ టెస్ట్ డాట్ పివైని ఓపెన్ చేసి అక్కడ ఉన్న అన్ని లైన్స్ని తీసి ఈ విధంగా టైప్ చేసి కింద లైన్లో ఈ విధంగా, ఆ తరువాత కింద లైన్లో ఈ విధంగా ఇచ్చి ఈ ఫైల్ని సేవ్ చేసి టెర్మినల్లో రన్ చేయండి. మీకు అక్కడ క్లాస్ లిస్ట్ అని వస్తుంది. లిస్ట్స్లో మన చాలా డిఫరెంట్ డేటా టైప్ని స్టోర్ చేయొచ్చు. అలాగే వాటితో అప్డేట్, డిలీట్,
పాప్ లాంటి ఆపరేషన్స్ చేయొచ్చు. ఈ ఆపరేషన్స్ గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మరొక డేటా టైప్ అయిన టపుల్స్ గురించి తెలుసుకుందాం. టపుల్స్ ఇమ్యూటబుల్ అంటే వీటి మీద మనం చాలా వరకు ఆపరేషన్స్ ని చేయలేం. అందుకే లిస్ట్స్ మ్యూటబుల్ గాను టపుల్స్ ని ఇమ్యూటబుల్ గాను పిలుస్తారు. సో ఇప్పుడు ఒక టపుల్ ని ఎలా డిఫైన్ చేస్తారో చూద్దాం. దానికోసం మళ్ళీ మన టెస్ట్ డాట్ పివై ఫైల్ ని ఓపెన్ చేసి అక్కడ ఈ విధంగా టైప్ చేసి ఉన్న ఒక లైన్ ని రిమూవ్ చేసి దాని ప్లేస్ లో ఇలా యాడ్ చేయండి. ఇప్పుడు ఆ ఫైల్ ని క్లోజ్ చేసి మళ్ళీ టెర్మినల్ లో ఆ ఫైల్ ని రన్ చేయండి. ఇప్పుడు మీకు క్లాస్ టపుల్ అని వస్తుంది. ఇలా మీరు టపుల్స్ ని పైథాన్ లో డిఫైన్ చేస్తారు. ఇప్పుడు ఆఖరిగా డిక్షనరీస్ గురించి తెలుసుకుందాం. మళ్ళీ టెస్ట్ డాట్ పివై ఫైల్ ని ఓపెన్ చేసి అక్కడ ఉన్న ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 అని ఈ విధంగా ఉన్నదాన్ని రిమూవ్ చేసి దాని ప్లేస్ లో ఈ విధంగా పెట్టండి. తర్వాత ఫైల్ ని సేవ్ చేసి టెర్మినల్ లో మళ్ళీ ఈ టెస్ట్ డాట్ పివై ని రన్ చేయండి. ఇప్పుడు మీకు క్లాస్ డిక్ట్ అంటే డిక్షనరీ అని వస్తుంది. ఈ డిక్షనరీస్ ని డిఫైన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఇక్కడ అంత ప్రాబ్లం ఏమీ లేదు. డిక్షనరీస్ లో కీస్ అండ్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ బి అనేది ఒక కీ అయితే 1 అనేది దాని వాల్యూ అన్నమాట. సో బి వాల్యూని మనం ఎక్కడ ప్రింట్ చేసినా మనకు 1 వస్తుంది. ఇలా మనం పైథాన్ లో కొన్ని డేటా టైప్స్ ని అయితే డిఫైన్ చేశాం. మనం హ్యాకింగ్ టూల్స్ లో ముఖ్యంగా వాడే కొన్ని డేటా టైప్స్ ఇవి. ఇవే కాకుండా మరికొన్ని డేటా టైప్స్ కూడా ఉన్నాయి, కానీ అవి చాలా అడ్వాన్స్డ్ టాపిక్స్ కాబట్టి మనం వాటి గురించి ఇక్కడ మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు ఈ వీడియోలో డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం కదా. మళ్ళీ కలుసుకున్నప్పుడు మరొక సరికొత్త టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.